సోషల్ మీడియాలో అమ్మాయితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో నమ్మించి అనంతరం ఆ విద్యార్థిని కిడ్నాప్ చేసి తల్లిదండ్రులను 5 లక్షలు డిమాండ్ చేసిన కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు ఎంతో చాకచక్యంగా 24 గంటల్లో విద్యార్థినిని కాపాడి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అర్బన్ జిల్లా పరిధిలో 15వ తేదీ ఈ నెలకి ఒక కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్ కేస్ రిపోర్ట్ అయింది. ఈ కేసు వివరాలు ఏంటంటే మనకి 15వ తేదీ అరౌండ్ సాయంత్రం 4-4:30 ప్రాంతంకి టైంకి మన లోకల్ రాజనగరం ఇన్స్పెక్టర్కి విక్టిమ్ ఫాదర్ నుంచి కాల్ వచ్చింది. ఇలా ఆయనకి ఒక సందేహమైన నంబర్ ద్వారా కాల్ వచ్చింది. దాంట్లో వ్యక్తి చెప్పినారు ఏంటంటే ఆమె కూతురిని ఆయన కిడ్నాప్ చేసుకున్నారు. కిడ్నాప్ చేసుకున్న తర్వాత 5 లక్షల అమౌంట్ డిమాండ్ చేసుకున్నారు. అది పూర్తి చేయకపోతే ఆమెకి ఏమైనా హాని చేసే అవకాశం ఉంటుంది. ఈమెకి అండ్ ముద్దాయికి గత 6 మంత్స్ నుంచి పరిచయం ఏర్పాటైంది. వీళ్ళు ఇద్దరు మధ్యలో పరిచయం కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా లవ్ రిలేషన్షిప్ ఏర్పాటైంది. సో దీని భాగంగా మనం ముద్దాయి ఎవరైతే ఉన్నారో మొక్క ఫణీంద్ర ఈ అబ్బాయి 21 ఇయర్స్ ఓల్డ్. ఎవరైతే ఈ అంతా కిడ్నాపింగ్ ఎవరైతే ప్లాన్ చేసుకున్నారు, సో 15వ తేదీ ఉదయం ఎప్పుడైతే ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్తుందో ఆ టైంకి వీళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు. ఆ అమ్మాయి 9 o'clock అరౌండ్ సాయిబాబా టెంపుల్ దగ్గరే దిగింది కాలేజ్ బస్ నుంచి. అక్కడే ఈ అబ్బాయి వచ్చినారు పల్సర్ బైక్ మీద. బైక్ మీద ఈ అమ్మాయిని తీసుకొని ఈ అబ్బాయి భీమవరం తీసుకువెళ్ళిపోయారు. హీఈస్ ఆల్సో అ నేటివ్ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో ఈయన నేటివ్ ఆఫ్ భీమవరం మండల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడే ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ రీసెంట్గా ఆయన తీసుకున్నారు ఈ నెలలోనే. అండ్ అక్కడే ఈ అమ్మాయిని ముందు ప్రేమిస్తున్నారు కాబట్టి చెప్పి తీసుకువెళ్ళారు. కానీ తర్వాత అక్కడే బంధించుకొని ఈ అంతా కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ విషయం అది మొదలు చేయడం జరిగింది. దీంట్లో మనకి ముఖ్యంగా ఈ కేసులో చాలా బాగా ఎవరైతే చేశారో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ మహిళా పోలీస్ ఎన్ గంగా భవానీ. ఆమె 30వ వార్డ్ వెస్ట్ గోదావరి భీమారం మండల్లో పనిచేస్తూ ఉంది. సో ఆల్రెడీ ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రికి సాయంత్రం 4 నుంచి డిఫరెంట్ ర్యాన్సమ్ ప్లేసెస్ మార్చుకున్నారు. సో పోలీస్ వాజ్ ఆల్సో ఫాలోయింగ్ ఇట్ అప్. సో స్టార్టింగ్లో కాకినాడ టు అమలాపురం, అమలాపురం నుంచి పాలకోలు. ఈ మధ్యకాలంలో మనకి కూడా మిగతా ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకి ఐడియా వచ్చేసింది దట్ బై అండ్ లార్జ్ అక్యూజ్ బిలాంగ్స్ టు పాలకోలు ఆర్ భీమవరం ఏరియా. చేసుకోగలిగాం ఈ ముద్దయ్య అనే అమ్మాయి బైక్ మీద వెళ్తుండగా ఆ ఫుటేజ్ కూడా మనం వెస్ట్ గోదావరిలో పాలకోలు ఏరియా అండ్ భీమవరం మండల్ ఏరియాస్లో మహిళా పోలీస్ అంటే లోకల్ పోలీస్తో షేర్ చేసాం. వాళ్ళ ద్వారా అక్కడే ఉన్న లోకల్ మహిళా పోలీస్ గ్రూప్స్లో కూడా షేర్ చేయించుకోవడం జరిగింది. మధ్యాహ్నం టైంకి అక్కడే ఎక్కడైతే ఈ ముద్దాయి బంధించుకొని పెట్టారో అమ్మాయిని, ఈ అమ్మాయి తలుపు కొట్టింది. ఎందుకంటే ఆయన బయట వెళ్ళినారు ఆ టైం, ఈ అమ్మాయి తలుపు కొట్టింది. దగ్గర ఉన్న నేబర్ హౌస్ ఓనర్ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన ఇమీడియట్లీ లోకల్ మహిళా పోలీస్ గంగా భవానీకి కాల్ చేసుకుని ఇలా ఏదో బయట తాలా ఉంది కానీ ఎవరో ఒకరు లోపల నుంచి తలుపు కొడుతున్నారు చెప్పి ఆమె అక్కడికి వచ్చింది. మిగతా వాలంటీర్ సహకారంతో ఇమీడియట్లీ హౌస్ కూడా ఓపెన్ చేసింది. ఓపెన్ చేసుకొని ఎప్పుడైతే ఈ అమ్మాయితో మాట్లాడింది అప్పుడు ఆల్రెడీ వీళ్ళ దగ్గరే మన ఫుటేజ్ కూడా వచ్చింది. దాని నుంచి కంపారిజన్ చేసుకుని అక్కడే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్, అక్కడి నుంచి మనకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన టీం కూడా అక్కడే దగ్గరలో 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. సో వెంటనే మన వాళ్ళు కూడా వచ్చి వెళ్ళి సెక్యూర్ చేసుకొని ముద్దాయిని కూడా క్యాచ్ చేసుకోవడం జరిగింది. అమ్మాయిని కూడా అక్కడి నుంచి సెక్యూర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఫర్దర్ మనం ఎప్పుడైతే మాట్లాడాము అప్పుడు ఈ అమ్మాయికి చిన్న రిస్క్ మీద కూడా గాయం కనపడింది. ఇది కూడా ఈ అబ్బాయే
ఆమెకి బంధించుకొని ఆ క్రమంలో ఒక నైఫ్తో ఒక చిన్న ఇంజరీ కూడా ఇన్ఫ్లిక్ట్ చేశారు. సో ఓవరాల్ ఇందులో మన రాజనగరం పోలీస్ అండ్ సపోర్టెడ్ బై రాజనగరం పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం సుభాష్ బాగా చేశారు. ఆయనతో పాటు అక్కడే లోకల్ ఎస్ఐ రాజనగరం ఎస్ఐ సుధాకర్, జుబేర్ ఎస్ఐ, లోకల్ పోలీస్ కానిస్టేబుల్ రాజనగరం పవన్ కుమార్ బాగా చేశారు. ఇది కాకుండా రమణ సిసిఎస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ ఎం ప్రసాద్ అండ్ హోంగార్డ్ ఏ శ్రీనివాస్ వీళ్ళు కూడా బాగా చేశారు. సో ఈ అంతా ఏదైతే ఇష్యూ ఉండిందో అది డే అండ్ నైట్ యాక్చువల్లీ, ఎందుకంటే పూర్తిగా నైట్ కూడా మన వాళ్ళు టెక్నికల్ డేటా అనాలిసిస్, సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్, తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని విదిన్ 24 అవర్స్ ఈ కేసుని ఛేదించారు.